నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, విజయం వచ్చేసిందని మనం ఆనందపడద్దు. విజయానికి చేరువలో ఉన్నాం, ప్రమాదం పొంచే ఉంది. మనం నెడితే పడిపోయే ఇట్ట నెడితే జగన్మోహన్ రెడ్డి గారు పడే ఆయన కాదమ్మా. నేను ఏదో ఇంగ్లీష్ ఛానల్లో ముఖమంతా పేలవంగా పెట్టి ఇక నేను దిగిపోతానంగానే చాలా రాజకీయ పార్టీలు సంతోషపడుతున్నాయి. అస్సలు నమ్మమాకండమ్మా. కోడి కత్తిని వెరగా చేపించి అమాయకుడైన కోడి కత్తి సీన్ని 5 సంవత్సరాలు 5 మాసాలుగా జైల్లో పెట్టాడమ్మా. 1,970 రోజులు జైల్లో ఉన్న ఏదైనా సామాజిక వర్గాన్ని చూపుతారమ్మా. 1,970 రోజులుగా జైల్లో ఉండు, బెయిలు లేక ఒక టమోసా సాస్ రాసుకొని ఆ సింపతితో 151 సీట్లు గెలిచారమ్మా. కాబట్టి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీ కేసీఆర్ చిండి గారు లాంటి పెద్దలు, ఇందా మాట్లాడిన వరదరామయ్య గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇలాంటి పెద్దలు కూడా రాజకీయాలలో అన్నేసి చూడండి, మమ్మల్ని వేసి చూడండి అంటదంట. మీరు కుమకుమలాడే వంటగాని ఎన్నైనా వండండి, కానీ ఒకటి లేకపోతే రుచించదు. ఏంటిది? ఉప్పు. ఉప్పే కదని పక్కన పెడితే వండిన వంట కూడా తుప్పే. ఈ రాష్ట్రంలో దళిత బహుజన కులాల స్వరం లేకుండా, బాలకోటయ్య లేకుండా జగన్మోహన్ రెడ్డి కథ దిగడు విజృంభిస్తాం. రేపు పొద్దున ఏలూరులో సభ, రాజమండ్రిలో సభ, విశాఖపట్నంలో సభ, ఒక్కొక్క దానికి కారం చాడు, నీరుకొండ, పదికొప్పం, వేటపాలెం, కంజీచెర్ల, చెల్లకల్లు, గోగరాజపల్లి, బచ్చలవాడు, ప్రతి దానికి కూడా తండాల్లోకి చెప్పగలగాలమ్మా. ఓటర్లో చైతన్యం తీసుకురావాలి, లేకపోతే వీడు నొక్కి 10 రూపాయలకి 15 రూపాయలకి 12 రూపాయలకి వెలుగులు చింపుతున్నాయి అనుకుంటారు, భ్రమలో పడిపోతారు.